హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అరకులోని అరకు పైనరీ. ఇది చాలా ఫేమస్, ఇది రీసెంట్గా పెట్టారంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, దీనికంటే ముందు నేను చాపరాయి ప్లేసెస్ అండ్ ముందు రోజు అరకులో బుర్రా కేవ్స్, గాలికొండ వ్యూ పాయింట్, కాఫీ ప్లాంటేషన్ ఇవన్నీ వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా ఆల్రెడీ పెట్టాను, అవి చూసి కంటిన్యూ నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్లోకి వెళ్తే మీకు ఆ వీడియోస్ వరుసగా కనిపిస్తాయన్నమాట. అలాగే ప్లేలిస్ట్లో కూడా పెడతాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా వీడియో లింక్స్ ఇస్తాను, అవి ప్రెస్ చేసైనా మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా అరకు పైనరీ ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ అలా చాలా జరుగుతున్నాయి ప్లేసెస్. ఈ ప్లేస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది, టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. లోపలికి వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. అన్ని పైన్ ట్రీస్ ఉన్నాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువ అవుతున్నాయి, పిక్స్ అయితే చాలా చాలా బాగా వస్తున్నాయని. మనం ఫ్యామిలీ ఫొటోస్ తీసుకోవచ్చు, చాలా బాగుంది. అలాగే లోపల క్యాంటీన్ కూడా ఉంది, ఇంకా ఓపెన్ కాలేదు. మేము వెళ్ళినప్పుడైతే ఇంకా కేఫ్ ఓపెన్ లేదు, ముందు ముందు ఓపెన్ అవుతుంది అని చెప్పారు. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయని ఎంట్రన్స్లో పెట్టారనమాట. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడ కూడా ఎండ్ ఎక్కువ ఉంది కదా, ఇక్కడైతే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయండి. నేను లాస్ట్లో ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, చూడండి ఎలా వచ్చాయని. అలాగే ట్రీ డెక్ ఉంది, ఇక్కడ మేము మంచి మంచి ఫొటోస్ అన్నీ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి పద్మాపురం గార్డెన్కి వెళ్ళాము. పద్మాపురం గార్డెన్ కూడా చాలా బాగుంది, అది కూడా ఈ వీడియోలో చూపించాను, మిస్ చేయొద్దండి, వీడియో స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అరకులో 2 డేస్ ఉన్నాము, 2 డేస్లో అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. అలాగే మేము మార్చిలో వెళ్ళాం కాబట్టి పెద్దగా వేడి లేదు, మార్చిలో వెళ్ళినా చల్లగా ఉండింది అనమాట. ఏప్రిల్ మే ఎక్కువ ఎండలు ఉంటాయని అన్నారు అక్కడ వాళ్ళైతే. అరకు పైనరీ, చాపరాయి అన్నీ చూసిన తర్వాత స్టార్ అన్నపూర్ణ రెస్టారెంట్కి వచ్చాము. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది ఈ రెస్టారెంట్లో. మనకి చాపరాయి, అరకు పైనరీ అదే రూట్లో వస్తుంది ఈ రెస్టారెంట్ అయితే. మేము తీసుకున్న ఐటమ్స్ ఏవి తీసుకుని చాలా బాగున్నాయండి, ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మేము మళ్ళీ నైట్కి కూడా ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకున్నాము. మేము అరకు డే 2లో ఫస్ట్ 9:30కి చాపరాయికి బయలుదేరామండి, వెళ్ళేసరికి 10 అయింది చాపరాయిలో. ఇంకా చాపరాయి చూసేసుకొని అలాగే నెక్స్ట్ అరకు పైనరీ చూసుకొని 2 o'clock అయింది రెస్టారెంట్కి వచ్చేసరికి. ఫుడ్ తినేసి మళ్ళీ పద్మాపురం గార్డెన్ వెళ్ళాము. మేము కుండ బిర్యానీ, చికెన్ కర్రీ, నాన్ అండ్ పనీర్ బటర్ మసాలా తీసుకున్నాము. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. అరకులో ఉన్నది 2 డేస్ అయినా నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా ఒక్కొక్క ప్లేస్ ఒక వీడియో పెడుతున్నాను. చాపరాయి ఒక వీడియోలాగా అండ్ అరకు పైనరీ, పద్మాపురం గార్డెన్స్ ఒక వీడియోలాగా, అలాగే బుర్రా కేవ్స్, గాలికొండ వ్యూ పాయింట్, కాఫీ ప్లాంటేషన్స్ ఇవన్నీ ఒక వీడియోలాగా పెట్టాను, అవి కూడా చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు.
అరకులో మేము సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ మడిగడావి పాయింట్ వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడ ఫాగ్ ఉండదు ఈ టైంలో మార్చిలో అని చెప్పారు, అందుకని డ్రాప్ చేసుకున్నాము. మడిగడావి పాయింట్, లంబసంగి, వనజంగి వ్యూ పాయింట్ చూడాలంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలలో ఫాగ్ ఉంటుంది, అప్పుడు బాగుంటుంది అని చెప్పారన్నమాట. ఇప్పుడు మనము లంచ్ అయిన తర్వాత పద్మాపురం గార్డెన్స్ వచ్చాము. ఈ గార్డెన్ అయితే చాలా బాగుందండి, ఫ్లవర్స్తో చాలా చాలా బాగుంది. ఇక్కడ టాయ్ ట్రైన్ ఎక్కి మొత్తం గార్డెన్ అంతా చూడొచ్చు. ఒకవేళ ట్రైన్ ఎక్కలేకున్నా మనం నడుచుకుంటైనా, టైం ఉన్న వాళ్ళు నడుచుకుంటైనా వెళ్ళొచ్చు. మేము ఇంకా టాయ్ ట్రైన్కి వెళ్ళామన్నమాట. ఈచ్ పర్సన్ అడల్ట్స్కి అయితే 60 రూపీస్, చైల్డ్కి అయితే 30 రూపీస్ తీసుకున్నారు. ఎంట్రన్స్ టికెట్ వేరు ఉంటుంది, టాయ్ ట్రైన్ వెళ్ళాలంటే ఆ టికెట్ వేరుంటుందండి. నెక్స్ట్ పద్మాపురం గార్డెన్ చూసుకున్న తర్వాత పద్మాపురం గార్డెన్కి దగ్గరగా చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. చాక్లెట్ ఫ్యాక్టరీలో అయితే అంత చూడాల్సిన ఏవి లేవు, ఓన్లీ చాక్లెట్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు అక్కడ ఉన్నవి అంతే. నెక్స్ట్ కాఫీ మ్యూజియంకి వెళ్ళాము, కాఫీ మ్యూజియం బాగుందండి. నెక్స్ట్ వ్లాగ్లో కాఫీ మ్యూజియం, చాక్లెట్ ఫ్యాక్టరీ, ట్రైబల్ మ్యూజియం వీడియోస్ వస్తాయి, అవి కూడా చూడండి. ప్లేసెస్ ట్రైబల్ మ్యూజియం కానీ కాఫీ మ్యూజియం కానీ చాలా బాగున్నాయి.
ఫ్రెండ్స్ వీడియో అంతా చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి. కంపల్సరీ మీ లైక్ చాలా ఎంకరేజింగ్గా సపోర్టివ్గా ఉంటుంది వీడియో రీచ్ అవ్వడానికి. నెక్స్ట్ మేము కొన్ని రీల్స్ తీసుకున్నాము, మీరు ఆ రీల్స్ చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అండి, శ్రావణి మాచిరెడ్డి అని ఉంటుంది. శ్రావణి మాచిరెడ్డి ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి రీల్స్ మేము అరకు పైనరీలో కానీ పద్మాపురం గార్డెన్స్లో కానీ చాప్రాయి అక్కడ తీసుకున్నాము, అవి చూడాలంటే ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి.